హాయ్ ఫ్రెండ్స్, మనకి డి సీజన్ రూల్స్ ప్రకారం వచ్చేసి మనకి గ్రాండ్ ఫినాలకు వచ్చేసి ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకొస్తారండి ప్రతి సీజన్ లో కూడా. మరి ఈసారి కూడా మనకి డి ఛాంపియన్స్ లోకి వచ్చేసి ఎవరిని తీసుకొస్తారని చెప్పి చాలా మంది అయితే మనకైతే కామెంట్ అయితే పెడుతున్నారు. మరి వాళ్ళందరి కోసమే ఈ స్పెషల్ వీడియో అయితే మనం ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. మనకు వచ్చిన ఆ వీడియో అయితే మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి డి జోడి లెవెల్లో వచ్చేసి మనకి గ్రాండ్ ఫినాల్కి అయితే ఎవరిని తీసుకురాలేదు. బట్ వాళ్ళైతే డి జోడి గ్రాండ్ ఫినాల్లో వచ్చేసి మనకి త్రిబుల్ ఆర్ టీమ్ని తీసుకోవద్దని చెప్పేసి వాళ్ళైతే ప్లాన్ చేసుకున్నారండి. కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేసి వాళ్ళైతే రాకపోయేసరికి సడన్ గా ఎవరిని తీసుకురాలేక మనకి శేఖర్ మాస్టర్ గారి చేత మనకి ఆసారి డి జోడి లెవెల్ అయితే గ్రాండ్ ఫినాల్ అనేది కంప్లీట్ చేశారండి. కానీ ఈసారి మాత్రం డి ఛాంపియన్స్ కాబట్టి ఖచ్చితంగా ఆ త్రిబుల్ ఆర్ టీమ్ని తీసుకురావని చెప్పేసి పక్క ప్లానింగ్ అయితే ఉన్నారండి. మరి ఇప్పుడు వచ్చేసి త్రిబుల్ ఆర్ టీమ్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి వీళ్ళని తీసుకొస్తే ఇంకా మనకి షో అనేది చాలా హైలైట్ అవుతుంది. అండ్ అలాగే టీఆర్పీ రేటింగ్స్ కూడా పెరుగుతాయి అనే ఉద్దేశంతో మాత్రమే మనకి ఈ డి ఛాంపియన్స్ గ్రాండ్ ఫినాల్ అయితే వాళ్ళనైతే తీసుకురావని చెప్పేసి పక్క ప్లానింగ్ అయితే ఉన్నారండి. బట్ వాళ్ళు వస్తారా లేకపోతే వాళ్ళు డేట్స్ ఖాళీ ఉంటే పక్కా వస్తారండి, లేకపోతే రాకపోవచ్చు. బట్ వస్తే కనుక చాలానే చాలా హైలైట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ అంటే గారు ఇద్దరు కూడా మనకి డి సీజన్ లో ఫైనల్ కి వస్తే కనుక ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు అండి. ఒక స్పెషల్ గెస్ట్ సింగిల్ గా వస్తేనే చాలా హైలైట్ ఉంటుంది, అలాంటి ముగ్గురు కలిసి వస్తే ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ఎంత అయితే ఉండబోతుందో. బట్ వీళ్ళైతే డేట్స్ ఖాళీ ఉంటే వస్తారండి, లేకపోతే లేదు. బట్ ఇప్పటివరకు మన కోసం అయితే వీళ్ళనైతే తీసుకోవాలని చెప్పేసి పక్క డి ఛాంపియన్ అయితే అనుకుంటుంది. బట్ అది కుదురుతుందా కుదరదా అని చెప్పేసి మనకైతే తెలియదు. బట్ మీరేమనుకుంటున్నారు, వీళ్ళు వస్తే బాగుంటుందా లేకపోతే ఇంకా ఎవరైనా తీసుకొస్తే బాగుంటుందా, మీ ఒపీనియన్ వచ్చేసి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియో వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.